సంప్రదించండి నమస్తే విశ్వక్ సేణ్ గారితో మనం చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తూ ఉన్నారు మన నెంబర్స్ కి సంబంధించి ఇన్ని మ్యాజిక్స్ జరుగుతాయా లైఫ్ లో అని మనకి ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్తూ ఉన్నారు సో ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకోబోతున్నాం అది నెంబర్స్ వలన కానివ్వండి మామూలుగా ఈ కెరియర్ లో కానివ్వండి అసలు మనకి ఈ సింబల్ ఆఫ్ సక్సెస్ అనేది మనకి అసలు ముందు తెలుస్తుందా తెలిస్తే ఎలా తెలుస్తుంది ఏమిటి అనేది తెలుసుకోబోతున్నా ఏం చెప్తారు విశ్వక్ సేన గారి మాటల్లో విందమస్కారం అండి నమస్కారం ఓం శ్రీ ఈ సింబల్ ఆఫ్ సక్సెస్ అనేది అసలు మనం ఎలా తెలుసుకోవచ్చు అండి మన లైఫ్ లో తెలిసే అవకాశం ఉంటుందా నెంబర్స్ ద్వారా ఉంటుందండి ఏ నెంబర్స్ ద్వారా తెలుస్తుంది ఇప్పుడు మీరు ఎక్కువ మందిని గమనించండి వాళ్ళు బాగా కష్టపడతారండి కానీ ఉన్నది పోగొట్టుకుంటున్నారు బిజినెస్ లో కానీ జాబ్ లో కానీ కుటుంబంలో కానీ అన్ని లాస్ 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 కొంతమందిని మీరు చూడండి వాళ్ళు కష్టపడేది చాలా తక్కువ కానీ పొందేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మనం వీళ్ళకి అదే దాన్నే సింబల్ ఆఫ్ సక్సెస్ అని అంటారండి ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో స్ట్రగుల్ 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 పడుతూ ఉన్నాడంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో మూడు నంబర్స్ మిస్ అయి ఉంటాయి ఒక వ్యక్తి అనుకోకుండా సక్సెస్ అయ్యాడన్నా ఒక వ్యక్తి ఏది పట్టుకున్నా మట్టిని పట్టుకున్న బంగారం అవుతుందన్నా ఆ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో ఆ మూడు నంబర్లు ప్లస్ ఉంటాయి ఆ మూడు నంబర్లు ఏంటి అంటే ఒకటో నంబర్ ఐదో నంబర్ తొమ్మిదో నంబర్ అండి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లో డేట్ మంత్ ఇయర్ ఎక్కడైనా కానివ్వండి ఒకటి ఐదు తొమ్మిది వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఆఫ్ సింబల్ మీరు మూడు కంపల్సరీ రావాలి ఒకటి ఐదు తొమ్మిది మీరు ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ అయిన ఏ పీపుల్ అయినా తీసుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఒకటో నంబర్ తొమ్మిదో నంబర్ ఐదో నంబర్ ఉంటుంది అయితే ఎవరైనా సరే పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి నైన్టీన్ నైన్టీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పుట్టిన వాళ్ళందరిలో కూడా ఒకటి తొమ్మిది కామన్ గా ఉంది కానీ ఇక్కడ కింగ్ రోల్ ప్లే చేసేది ఎవరు కింగ్ మేకర్ ఎవరు అంటే ఫైవ్ నంబర్ కింగ్ మేకర్ ఒకటికి తొమ్మిదికి మధ్యలో ఐదో నంబర్ ఉంది కాబట్టి ఐదో నంబరే కింగ్ మేకర్ అండి మీరు ఈజీగా చెప్పొచ్చండి ఒక వ్యక్తి లైఫ్లో సక్సెస్ అయ్యాడా లేదా అనేది ఐదో నంబర్ తొమ్మిదో నంబర్ ఒకటో నంబర్ని చూసి చెప్పొచ్చు ఈ వ్యక్తి ఇంకా స్ట్రగుల్ స్ట్రగుల్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి గ్రాఫ్ అప్ అండ్ డౌన్లో ఉంది అంటే వన్ ఫైవ్ నైన్ ఉండదండి కాబట్టి అక్కడ కింగ్ రోల్ ఐదో నెంబర్ చేస్తుంది ఎందుకు ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఎంత పవర్ఫుల్గా ఉంటుంది వన్ ఫైవ్ నైన్ మీన్ మోడీ గారిని చూసుకోండి మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్లో నైన్టీన్ ఫిఫ్టీలో పుట్టారండి ఆయన కాబట్టి ఒకటో నంబర్ ఉంది నైన్ ఫైవ్ ఫైవ్ ఉంది పేదరికంలో పుట్టినప్పటికీ కూడా మూడు సార్లు ప్రధాని కాగలిగాడు అదే రాహుల్ గాంధీ గారి డేట్ ఆఫ్ బర్త్ చూడండి ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్టీన్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ టూ అంటే ఎక్కడా ఫైవ్ నంబర్ రాలేదు అంటే సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ కూడాను ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడాను ప్రధాని కావడానికి ఇంకా స్ట్రగుల్ పడుతున్నాడంటే మెయిన్ రీజన్ ఐదో నంబర్ లేకపోవడం మీరు ఏ విఐపి ఏ సెలబ్రిటీనైనా తీసుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో వన్ ఫైవ్ నైన్ ఉంటుంది కాబట్టి మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి సింబల్ ఆఫ్ సక్సెస్ని కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలి అంటే ఈ మూడు నంబర్లు కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇప్పుడు మా డేట్ ఆఫ్ బర్త్లో ఈ మూడు నంబర్లు లేవు ఏం చెయ్యాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ కూడా చెప్పాలి కదా కాబట్టి ఎప్పుడైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ మూడు నంబర్లు యాక్టివేట్ కావాలి అంటే మీరు చేయాల్సింది ఏమి లేదండి వన్ నంబర్ యాక్టివేట్ కావాలి అంటే ఎవ్రీ డే సూర్య నమస్కారం చేయండి చాలా సింపుల్ ఫ్రీగా వచ్చే రెమెడీ అదేవిధంగా ఐదో నంబర్ యాక్టివేట్ కావాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి మీకు ఐదో నంబర్ పవర్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటే సింపుల్ రెమెడీ గ్రీన్ కలర్ ఎక్కువగా వాడండి తొమ్మిదో నంబర్ మీకు యాక్టివేట్ కావాలి అంటే ఎవ్రీడే మీ రైట్ హ్యాండ్కి రెడ్ బ్యాండ్ అయినా పెట్టుకోండి రెడ్ దారం అయినా కట్టుకోండి వెరీ వెరీ సింపుల్ రెమెడీ మీరు అన్స్టాపబుల్ సక్సెస్ని సింబల్ ఆఫ్ సక్సెస్ని అందుకుంటారు సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారు విశ్వక్ సేన్ గారు సో మీ అందరికి ఎంతవరకు కనెక్ట్ అయింది మరి మీ డేట్ ఆఫ్ బర్త్ లో కానివ్వండి మొత్తం డెస్టినీ కానివ్వండి ఎక్కడైనా కానీ ఫైవ్ ఉందా లేదా ముందు చూసుకోండి ఎందుకంటే ఈ వన్ నైన్ అనేది మాక్సిమం ఈ సిరీస్ సిరీస్లో ఇప్పుడు విశ్వక్ సేన్ గారు చెప్పినటువంటి విషయాల్లో సిరీస్ సిరీస్లో పుట్టిన ప్రతి ఒక్కరికి వన్ నైన్ ఉంటుంది బట్ ఫైవ్ అనేది ఉండడం అనేది ఇంపార్టెంట్ సో దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అసలు ఉందా లేదా సరి చూసుకోండి ఉంటే నిజంగానే మిరాకిల్స్ జరిగాయా ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి డౌట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే